ఉత్తంగరాలు ఆట ఆడడానికి వచ్చినాను, నన్ను కూడా ఆడనియ్యరు కదా. మీరు ఎట్లా ఆడితే నేను అట్లా ఆడతాను. ఆడు మంచిగా ఏమి నొక్కు పడకుంటాడు, ఏం ఆడినా పలిగిపోయినా మంచిగా ఉండదు. అరే పలిపోయినా ఏదైనా ఏం జరిగినా ఆట తీట. కానీ బాబ దగ్గరికి పోతాం, మాయ దగ్గరికి పోతాం, గవర్నీ లేదు. మనం ఏదా మనం ఆడుకున్నప్పుడు ఆడకాడానికి ఏదైనా జరుగుతుంది. అరే లేకుండా ఉండాలి ముందుగల ముందైతే చెప్తున్నాము. అరే ముందు Oh,
నిన్ను ఏడవండి అన్నదో నిన్ను ఏమన్నుంటే తెలుసుకోరాడే నీ కంటికి కండలు రాకి 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 అప్పుడు హాఫ్ పైసల్ తోటి బొంగరాలు తెస్తే రెండు బొంగరాలు వచ్చినాయి. ఆ బొంగరాలను అట్లా రాజేందర్ ఉన్నాడు చూడు, అట్లా కాదు చెప్తాను చెప్తాను అట్లా రాజేందర్ కొడుకు చిన్నోడు ఉన్నాడు. మరి నా ఇంతవరకు నాకు కూడా తెలియలేదు, నా తండ్రి జాడ ఇంతవరకు చూడలేను. ఎంత ఘోరమైన మాటలు అంటే చెవులకే ఇనరాని మాటలు మాట్లాడారు. ఇప్పుడే పోయి నా తల్లిని అడిగేదాను. ఆహా, ఇంత ఘోరమైన మాటలు వింటే నా తల్లి నిజంగా తప్పు చేసిందా అని బాధ అనిపిస్తున్నది.
ఆత్మీయమైనటువంటి పనులే చేసినదా, ఇప్పుడే పోయి నా తల్లిని అడిగేదాను. గోవింద తల్లి, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా తల్లి? ఏమిటి నాయన, చాలా కోపంగా ఉన్నావు. ఉంగరం తెచ్చుకుంటానని వెళ్ళావు, తెచ్చుకున్నావు, బాలులతో ఆట ఆడుతున్నావు. ఏమైంది నాయన, ఎవరైనా ఏమన్నారా? చెప్పు నాయన. నేను అడిగే మాటకు జవాబు చెప్పు తల్లి. తల్లి రవిను అడుగుతున్నాను, నా తండ్రి జాడ చెప్పము కదా, నా తండ్రి ఎవరో తెలుపు కదా. నాయన, బాలులతోటి చక్కగా ఆడుకొని రమ్మంటే చాలా పెద్ద పెద్ద మాటలు ఎన్నడూ లేని మాట్లాడుతున్నావు. మీకు ఈ బుద్ధి ఎవరు చెప్పినారు నాయన? చెప్పిన ఇంతకంతకు నీ కోపం పెరిగిపోతూ ఉన్నది. తండ్రి నీకెవరో